ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధనతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని డీఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసలాబాద్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలను డీఈఓ శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అంటూ విద్యార్థులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి తొలిమెట్టు ద్వారా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. విద్యార్థులు విద్యా సామర్థ్యాల పెంపుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించి పలు సూచనలు ఉపాధ్యాయులకు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాస్, కాంప్లెక్స్ హెచ్ఎం రాజరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటరెడ్డి, సర్పంచ్ బాలరాజు పలువురు పాల్గొన్నారు. విద్యార్థుల 2 సంవత్సరాల క్రమంలో నష్టపోవడం వలన వాళ్ళ యొక్క వ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడానికి కానీ తొలిమంటి కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుంది. జరుగుతున్న కూడా నిరంతర ప్రక్రియ, దానికి ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మనం అదేవిధంగా రిసోర్స్ పర్సన్ కూడా వాళ్ళకు శిక్షణ కార్యక్రమాలు జరిగింది. శిక్షణ వాళ్ళు కూడా నెలలో 8 రోజులు అని చెప్పేసి అది మనకు ప్రోగ్రామ్ అందిస్తుంది వస్తుంది. నెంబర్ 2, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అనేది ఏంటంటే ప్రభుత్వం మన ఊరు మనబడి మన బస్తీ మనబడి కార్యక్రమం కింద 3 ఫేజ్లలో కూడా మన డెవలప్మెంట్ చేసినందుకు ఎన్రోల్మెంట్ ప్రకారం ఎన్రోల్ నుంచి అసెంబ్లీ కానీ డిసెంబర్ మేరే వరకు చేసుకుని 3 సంవత్సరాల్లో కూడా ప్రతి పాఠశాలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు. ఈ సంవత్సరం మన జిల్లాలో కూడా 294 పాఠశాలలు మొత్తం ఈ ఫస్ట్ ఫేజ్ ఒక డెవలప్మెంట్ గురించి ఎన్జిఆర్ఎస్లో ఈజీఎస్లో కూడా మరికొన్నేమో ఎంఓఎన్ని నిన్న జరుగుతున్న వర్క్ కూడా చాలా వరకు స్టార్ట్ అయిపోయినాయి. అది దాదాపు ఈ మార్చిలో కూడా దాదాపు అనే వర్క్స్ అని పూర్తి అయిపోయింది. Okay, you're not going to do that.